నాకు మ్యారేజ్ అయ్యి 1.5 ఇయర్ అయింది. సడన్ గా మా హస్బెండ్ నా దగ్గర నుంచి విడాకులు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఒక పాప ఉంది మ్యామ్, అంటే పాప అంటే అడాప్ట్ చేసుకున్నాను. అతనితో మాట్లాడితేనే అర్థమవుతుందిమా. మరొకసారి కాల్ చేస్తారా మీరు? చేస్తాను, చేయండి. హలో, నువ్వు ఎప్పుడు డివోర్స్ ఇస్తావు అది ఒక్కటి చెప్పేసి నా కాల్ కట్ చేసి. అసలు ఏంటి ఈ అమ్మాయి మీద ఏమన్నా ఏం ప్రాబ్లం ఉందో మీరు ఒకసారి మా చెప్తే. గోవా ట్రిప్ తీసుకొచ్చిన దరిద్రం ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఆ పిల్లని ఆమె అడాప్ట్ చేసుకునింది కాదు, తనంతకు తానుగా కనిన బిడ్డ. నేను కాలేజ్ టైమ్ లో ఒక అతన్ని ఇష్టపడ్డాను సార్, తనతో మేము లివింగ్ లో ఉన్నాము, అట్లా అనుకోకుండా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ అనాథాశ్రమంలో ఉండేటువంటి అందరి పిల్లల కంటే అతి దురదృష్టవంతురాలు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది నీ బిడ్డ. ఎవరు గొంతు కోద్దామని చెప్పండి. నాకు ఇప్పుడు 26 ఇయర్స్ సార్. నాకు మ్యారేజ్ అయ్యి 1.5 ఇయర్ అయింది. సడన్ గా మా హస్బెండ్ నా దగ్గర నుంచి విడాకులు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. అతని పేరేంటి? సూర్య మ్యామ్. సూర్య, అతను ఏం చేస్తుంటాడు? విజయ జాబ్ చేస్తారు మ్యామ్, ఐటీ ఆఫీసర్. మీరు మీది అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ మ్యామ్, అమ్మ వాళ్ళు చూసిందే సంబంధం. అమ్మ వాళ్ళు చూసిన సంబంధమే చేసుకున్నాము. నాకు ఒక పాప ఉంది మ్యామ్, అంటే పాప అంటే అడాప్ట్ చేసుకున్నాను. అది మ్యారేజ్ కి ముందే నేను ఆ విషయం తనకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, తను కూడా యాక్సెప్ట్ చేశారు. నేను కూడా హ్యాపీగా. పాప అంటే ఏ ఏజ్ అమ్మా? పాపకి ఎంత వయసు? 4 ఇయర్స్ మ్యామ్. ఓకే ఓకే, నీకెందుకు వచ్చింది ఆలోచన అంటే ఎక్కడన్నా పాపకు సంబంధించి ఏదైనా చూసి ఎట్లా తీసుకున్నావు? నేను ఒక ఆ పాపని ఒక దగ్గర చూసాను, నాకు వాళ్ళ పేరెంట్స్, ఆ పాపకి పేరెంట్స్ అట్లా కాకుండా అంటే నాకు తీసుకోవాలనిపించి నేను అడాప్ట్ చేసుకున్నాను. ఒక చుట్ట పెట్టాను మ్యామ్, అనాథాశ్రమంలో ఉంచాను నేను ఆ పాపని. నువ్వేం చేస్తావు మరి పాపను అనాథాశ్రమంలో పెట్టండి? ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తావా ఏంటి? నేను అడాప్ట్ చేసుకుందామని అక్కడ నుంచి తెచ్చుకున్నాను అన్నమాట. ఆ విషయం నేను మ్యారేజ్ అంటే అమ్మ వాళ్ళ సంబంధం చూసినప్పుడే ముందు చెప్తే మంచిదే కదా అని చెప్పి నేను అవతల అబ్బాయికి సూర్యకి చెప్పేశాను. అయితే తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఇంత మంచి అమ్మాయి నాకు దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పి తను కూడా యాక్సెప్ట్ చేశారు. మ్యారేజ్ చేసుకున్నాము, మాకు 1.5 ఇయర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ గానీ గొడవలు గానీ ఏమీ లేవు. అమ్మా విజయ్, ఒకటమ్మా, ఇప్పుడు ఆ పాప ఆల్రెడీ తల్లిదండ్రులు ఎవరో తెలియదా, లేదంటే తల్లిదండ్రులు చనిపోయినటువంటి బిడ్డను అనాథాశ్రమంలో పెట్టి పెంచుతున్నావా? ఎన్ని సంవత్సరాలు బట్టి అది పెంచిన తర్వాత ఈ పెళ్లి సంబంధం వచ్చింది? ఆ పాప వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడుంటారో నాకు తెలియదు సార్, నాకు పాపని అడాప్ట్ చేసుకోవాలనిపించి చేసుకున్నాను. మంచి ఉద్దేశం, మంచి ఉద్దేశం, చాలా గొప్ప, చాలా మంచి పని కదండి, చాలా మంచి పని అమ్మా. ఇప్పుడు మీ ఇద్దరు ఒక కోర్ట్షిప్ అంటారు కదా, అంటే భార్య భర్తలుగా మీరు కాకముందే మీరు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మొదటిసారి చెప్పేసావా ఆ పాప గురించి? చెప్పేశాను సార్. ఓకే, అతను ఏమి అసలు ఎవరు ఆ పాప మనకెందుకు ఇలాంటివి ఏమి అనలేదు? అసలు ఏం అడగలేదు సార్, నీకు ఇట్లాంటి ఆలోచన రావడం నిజంగా చాలా మంచిది. అటు కాదు విజయ్, ఇటు మీ పేరెంట్స్ కి అటు అతని పేరెంట్స్ కి కూడా తెలుసా పాపని అడాప్ట్ చేసుకున్న విషయమా? అవునండి. తెలుసు మ్యామ్, అడాప్ట్ చేసుకున్న విషయం తెలుసు. అందరు పెద్ద మనసుతోనే ఒప్పుకున్నారు, పెళ్లి అయిన తర్వాత కూడా పాపని ఇంటికి తీసుకొచ్చేయాలనే ఆలోచనలో ఉన్నారమ్మా అప్పుడు, లేదంటే అనాథాశ్రమంలోనే కంటిన్యూ చేయాలనుకున్నారా? అంటే ఫస్ట్ మేము సెటిల్ అవ్వాలి కదా, తీసుకొద్దాము అని అనుకున్నాము. మాకు రీసెంట్ గా ఒక 4 మంత్స్ బ్యాక్ మేము టూర్ కి వెళ్ళాం సార్, గోవా వెళ్ళాం. ఒక్క నిమిషం, ముందే అంటే తీసుకొద్దాం అనుకున్నారు అంటే కనుక మళ్ళీ మీకు పిల్లలు పుట్టిన తర్వాత తీసుకొద్దాం అనుకున్నారా, పిల్లలు పుట్టక ముందు తీసుకొద్దాం అనుకున్నారా? అసలు ఆ పాపకి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇచ్చారు మీరు, అంటే చదువుకోవటానికి, బట్టలకి, ఇలాంటి వాటికి సపోర్ట్ ఇచ్చారా? అవును సార్, అంటే ఇప్పుడు ఉన్నంత వరకు నేనే చూసుకుంటున్నాను. ఇంకా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి సేమ్ తను కూడా నేను ఎట్లా చూస్తానో ఆ పాపను తను కూడా అట్లానే చూస్తారు. ఏది ఇంటికి తీసుకురాకుండా అనాథాశ్రమంలోనే ప్రస్తుతానికి అయితే బయట ఉంచాం సార్, 1.5 ఇయర్ అయ్యి కదా మాకు మ్యారేజ్ అయింది. మీరు ఇంకా ఇండెసిసివ్ గా ఉన్నారు, అంటే పాపం తెచ్చుకోవాలా అక్కడే ఉంచాలా అనేది ఇండెసిసివ్ గా ఉన్నారు. నువ్వు వర్కింగ్ అమ్మా? జయ గారు అడుగుతున్నారు. నేను జాబ్ చేస్తాను. యు ఆర్ ఆల్సో వర్కింగ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ నా భయం ఏమీ లేదమ్మా, ఈ పరమైనటువంటి ఇంట్రెస్ట్ ఆ పాప మీద మీకు ఉండేటటువంటి ఇంట్రెస్ట్
జీవితకాలం ఉండేటటువంటి విధంగానే మీ ఇద్దరు మనసులు ఉన్నాయా? ఉన్నాయి సార్. అంటే మీ ఇద్దరికి మళ్ళీ ఒక్కొక్క ఆడపిల్ల అబ్బాయి పుట్టిన తర్వాత ఆ బిడ్డ మీద ఇంట్రెస్ట్ తగ్గదు కదా? తగ్గదు సార్. ఎందుకంటే అనాథ, ఒకసారి అనాథ అవ్వచ్చు, రెండు సార్లు అనాథ అవ్వకూడదు ఎవరు కూడా. తగ్గదు సార్. రైట్. కానీ చాలా మంచి విషయం విజయ, వినటానికి చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. అతను ఒప్పుకోవటం ఇంకా గొప్ప విషయం కదా. అతను ఒప్పుకోవటం, ఇరువైపులా కుటుంబానికి ఒప్పుకోవటం, రేపొద్దున ఒకప్పుడు అవసరం ఉంటే కనుక బిడ్డను ఇంటికి తీసుకురావాలనే ఆలోచనలో ఉండటం, అన్ని గొప్ప గొప్ప ఆలోచన. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి సమస్య ఏంటమ్మా, ఏం జరిగింది? మేము 4 మంత్స్ బ్యాక్ ట్రిప్ కి వెళ్ళాం మ్యామ్. గోవా వెళ్ళాము. గోవా నుంచి రిటర్న్ వచ్చేసాము. వచ్చేసిన తర్వాత నన్ను ఇంటికి వెళ్తావా, నిన్ను ఇంటికాడ డ్రాప్ చేస్తా 2 డేస్ అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశారు నన్ను మా హస్బెండ్. ఇప్పటికే డ్రాప్ చేసి 3 మంత్స్ అవుతుంది. ఇప్పుడు నువ్వు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నావా? అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మ్యామ్. ఎన్ని మంత్స్ పెట్టామో, 3 మంత్స్ బట్టి నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను సార్. ఓకే. తను వెళ్ళిపోయిన 2 డేస్ తర్వాత నేను కాల్ చేశాను, ఏంటండి ఇట్లా వెళ్ళిపోయావు, వస్తానన్నావు కదా, ఇక్కడే వదిలేసావు ఏంటి నన్ను, రావా అని చెప్పేసి ఫోన్ చేస్తే నాకు నువ్వు వద్దు ఏమనుకోకుండా నాకు డివోర్స్ ఇచ్చేసే, నాకు డివోర్స్ కావాలి నీ దగ్గర నుంచి అని చెప్పి అడిగారు. కాదు నాన్న, అది కాదు. అసలు ఏమైంది ట్రిప్ లో? అంతకు ముందు మీరు ట్రిప్లకి వెళ్ళారా? ఇదే ఫస్ట్ ట్రిప్? ఏమైంది అంత ట్రిప్? అంతా సాఫీగానే అయిందా, హ్యాపీగా ఉందా, ఏమన్నా సంఘటన జరిగింది? బానే ఉంది. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది సార్, నాకు మ్యారేజ్ కాకముందు నుంచి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. నా మ్యారేజ్ టైమ్ లో ఆ అమ్మాయి కాంటాక్ట్ మిస్ అయింది, నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ కి పిలవలేకపోయాను. సడన్ గా మాకు ట్రిప్ లో ఆ అమ్మాయి పరిచయం అయింది సార్. తను కలిసింది నాకు. వాళ్ళ హస్బెండ్ తో వచ్చిందా? తనకి మ్యారేజ్ అయిపోయింది మ్యామ్, తను వాళ్ళ హస్బెండ్ తో వచ్చింది. సంతోషం. ఇద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అమ్మా? అవునా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమైందమ్మా మరి, ఏంటి ఆ ఫ్రెండ్ ని ఆ అమ్మాయి రావటం వల్ల ఇదేమన్నా ఏంటి సంఘటన? అది అంతా నాకు అలా ఏం లేదు సార్. నాకు మా హస్బెండ్ ని పరిచయం చేశాను, మా హస్బెండ్ తో కూడా అన్నయ్య అన్నయ్య అని మాట్లాడింది. అక్కడ ప్రాబ్లం అయితే నాకేం అనిపించలేదు సార్. మేము వచ్చేసిన తర్వాత అసలు నాకు రీజన్ ఏంటి అనేది చెప్పలేదు. నేను అడిగాను కూడా, ఏమైంది ఎందుకు వీడు అసలు అడుగుతున్నావు, రీజన్ చెప్పు అని చెప్పి నేను అడిగాను సార్. మీ ఫ్రెండ్ కి అడాప్షన్ స్టోరీ అంతా తెలుసమ్మా? నీ కథ అంతా తెలుసా? మొత్తం అంతా తెలుసు. అంతా తెలుసు. ఆ అమ్మాయి ఏమన్నా ఇంకో విధంగా ఏమైనా చెప్పుండొచ్చా నీ భర్తకి, అదేంటి అనేది? అంటే నీకేమన్నా కొద్దిపాటి ఐడియా అన్నా ఉందా, ఏం చెప్పుండొచ్చు వాళ్ళు? అంటే నువ్వు లేకుండా వాళ్ళు మాట్లాడుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నన్ను అక్కడ వదిలిన సిచ్యువేషన్ అంటే ఒకసారి మొత్తం తిను ఉండుమా, నేను బయటకు వెళ్ళేసి వస్తా అని చెప్పేసి తిను బయటకు వెళ్ళారు సార్. మరి నాకైతే అంటే ఈ అమ్మాయి నాకు అక్కడే పచ్చం కదా సార్, తినకి అంతకు ముందు అయితే పచ్చం లేదు. మరి మాట్లాడారేమో నాకైతే తెలియదు. పోనీ నీకు అంటే ఏదై ఉండొచ్చు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావమ్మా? నాకు రీజన్ నిజంగానే తెలియదు మ్యామ్. తను అంటే ఏమి అసలు కనీసం ఇది ఫలానా సిచ్యువేషన్ నువ్వు ఇట్లా అని చెప్పేసి అంటే నాకు ఏదైనా అర్థమవుతుంది. ఒకటమ్మా, ఇప్పుడు నువ్వు 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 ఎటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఉన్నావో మేము కూడా అంతే సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు కొద్ది గొప్ప కారణం చెప్పి నిన్ను దూరం పెట్టి తర్వాత విడాకులు అడిగితే కనుక ఆ కారణం సబ్బమైనటువంటి కారణమా, ఆ కారణంగా చేస్తున్నాడు అనేది దాని గురించి అతనితో డిస్కస్ చేయొచ్చు. కానీ అసలు 1.5 ఇయర్ పాటు జర్నీ, ఒక పెద్ద మనసు ఉండి బాగా అర్థం చేసుకునేటటువంటి ఒక వ్యక్తి సడన్ గా నిన్ను 3 నెలల పాటు దూరం పెట్టి విచిత్రంగా నీకు విడాకుల గురించి మాట్లాడుతున్నాడు అంటే కనుక ఇక్కడ నువ్వేమన్నా మా దగ్గర దాస్తున్నావా? ఈ వేదిక మీద దగ్గరకు వచ్చిన తర్వాత నీకు నిజంగా మనస్ఫూర్తిగా మేము సహాయం చేయాలి అని అనుకుంటే కనుక నిజం చెప్పు. నిక్కచ్చగా అసలు ఎటువంటి ఆలోచన ఎటువంటి ఇది లేకుండా నిజాలు చెప్పు. లేదు అన్ని నా సైడ్ అంతా పెర్ఫెక్ట్ అండి అంటే కనుక నువ్వు పెర్ఫెక్ట్ అనే మాట మేము నమ్మి అతనితో మాట్లాడటానికి ఒక ప్రయత్నం చేస్తాం. అతను ఏదన్నా నీకు విరుద్ధంగా చెప్తే కనుక ఈ వేదిక మీద నీకు సమన్యాయం అనేటటువంటి లేదంటే న్యాయం అనేది జరగటం కష్టం, అది నేను ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాను. అసలు నిజం చెప్తున్నారా మీరు? ఇదేనా, ఇంకేమన్నా ఉందా? ఇంకా ఏం లేదు. ఇంకేమీ లేదు. మరి మీ పేరెంట్స్ కి చెప్పావా అతను ఇట్లా డివోర్స్ అడుగుతున్నాడు అనే విషయం మీరు చెప్పారా? చెప్పాను మేడం. వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఒక్క మీ ఫోన్ కి రెస్పాండ్ అవుతున్నా? రెస్పాండ్ అవుతున్నా. అది కూడా ఎత్తి ఏంటి చెప్పు, డివోర్స్ ఎప్పుడు ఇస్తావు, సంతకాలు ఎప్పుడు పెడతావు? రీజన్ అనేది ఉండాలి కదా. డివోర్స్ అనేది చిన్న విషయం కాదు కదా. నువ్వు ఆ చీర కొనుక్కోవద్దు, లేదా ఈ నగలు కొనుక్కోవద్దు అని అది కాదు కదా. ఏం లేదు మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు మేడం, ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే డివోర్స్ అనే దానికి ఒక కారణం ఉంటుంది కదా. ఒక కారణం చెప్పలేకపోతున్నాడు అంటే కనుక రెండు అంశాలు అయి ఉండొచ్చు. ఒకటి అది
బాగా సిగ్గుపడేటటువంటి కారణము. రెండోది ఏంటంటే ఆ కారణం చెప్తే కనుక నీ పరువు రోడ్డుకి ఎక్కుతుంది, తర్వాత నీ తల్లిదండ్రులు కానీ ఎవరన్నా కూడా ఇంకో విధంగా అవమానిస్తారేమో అని చెప్పి నీ మంచి కోరుకుంటూ కూడా కారణం చెప్పనటువంటి సందర్భం అయి ఉండొచ్చు. లేదంటే మూడోది ఏంటంటే కనుక ఇంతకాలం ఈ 1.5 ఇయర్ పాటు ఈ సంఘటన గోవా వెళ్ళినటువంటి పరిస్థితిని పక్కన పెట్టి 1.5 ఇయర్ పాటు నీతో అంతా బాగా ఉన్నా కూడా అతని మనసులో ఏదో ఒక ప్రశ్న దాగుంది, అది గోవా వెళ్ళిన తర్వాత ఆ డౌట్ క్లియర్ అయింది కాబట్టి ఈ నిర్ణయం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న నిర్ణయం ఇప్పుడు తీసుకుంటుండొచ్చు. ఇలాంటి రకరకాలు ఉంటుంటాయి. కానీ నాకు ఇంకొక సందేహం అండి, అతని మీద నీకు ఏదన్నా అనుమానం ఉందమ్మా? అంటే వేరే ఎవరితో మాట్లాడుతున్నా? అలాంటి వాడు ఏం కాదు, చాలా బాగా చూసుకుంటాడు. అసలు తను తను చూసే విధానం గానీ తన కేరింగ్ గానీ చాలా బాగుంటది. ఇంకా అసలు చెప్పాలంటే అలాంటి అతను దొరకడం నిజంగా నా అదృష్టం అనుకోవాలి. ఏదో అంటే అతని వరకు నాకు అనిపించడం, అతను మాట్లాడక ముందే ఇన్ని గెస్ట్ చేయడం అనేది కూడా అనవసరం. కానీ ఏంటంటే నా యొక్క అనుభవంతో ఏంటంటే బహుశా అతనికి చాలా బలమైనటువంటి కారణం కనిపించింది. ఆ కారణం నీకు చెప్పటం వల్ల కేవలం నీతో ఒక ఆర్గ్యుమెంట్, ఒక డిస్కషన్, దానికి ఒక ఇంకో 10 ఎక్స్ప్లెనేషన్ నువ్వు చెప్పడం తప్ప అతను మానసికంగా సాటిస్ఫై అయ్యేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కారణం చెప్పినా చెప్పకపోయినా ఎండ్ రిజల్ట్ ఒకటే, డైవర్స్ అన్నట్టుగా అతను ఫిక్స్ అయ్యి నీతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుందమ్మా. ఎనీవే అతను నీ ఫోన్ కాల్ అయితే ఎత్తుతున్నాడుగా, లిఫ్ట్ చేస్తారు సార్. రైట్, ఓకే, అయితే ఒకసారి కలపాలమ్మా. అంటే అంటే ఏం కావాలనుకుంటుంది అసలు? మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విజయ? నాకు ఆయన కావాలి మేడం. ఎందుకు ఎట్లా అడుగుతున్నారో నాకు అయితే తెలియట్లేదు. అందుకోసం అంటే ఏ ఎట్లాంటి రీజన్ లేకుండా విడాకులు ఎందుకు అడుగుతున్నారు? ఏం అందుకో నాకు తను కావాలి. ఓకే, నీకు కావాలి అనే పాయింట్ అయితే ఓకే, కానీ తన వైపు ఎలాంటి రీజన్స్ ఉన్నాయో వింటే కదా తెలుస్తుంది నాకైనా డాక్టర్ గారికైనా. మరి ఒకసారి మాట్లాడదాము, అతను ఏం చెప్తాడో చూసి దాని తర్వాత మాట్లాడగలుగుతారు. ఎందుకంటే అసలు ఎటు నుంచి చూసినా అతను మంచోడే అంటున్నావు, నీ మీద ఎలాంటి అనుమానం లేదు, నిన్ను బాగా చూసుకున్నాడు వన్స్ మీరు గోవా వెళ్లే వరకు కూడా. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం అతనితో మాట్లాడితేనే అర్థమవుతుందిమా. మరి ఒకసారి కాల్ చేస్తారా మీరు? చేస్తాను, చేయండి. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో. హలో, ఏమండి? చెప్పు. అది ఎందుకు నన్ను డివోర్స్ అడుగుతున్నావు? ఇగో 3 నెలల నుంచి అడుగుతున్నా నాకు డివోర్స్ కావాలని. 3 నెలల నుంచి నీకు చాలా అడుగుతున్నా, నువ్వు ఇవ్వట్లేదు. నువ్వు ఎప్పుడు డివోర్స్ ఇస్తావు అది ఒక్కటి చెప్పేసి నాకు కాల్ కట్ చేయి. అది నేను ఇవ్వడానికి రీజన్ చెప్పు ఫస్ట్. ఇప్పుడు నువ్వు పలానా తప్పు చేసావు, ఇది రీజన్ అని నువ్వు నాకు చెప్తేనే కదా నాకు తెలిసేది. నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు ఇదే చెప్తున్నావు, నాకు డివోర్స్ కావాలి, డివోర్స్ కావాలి అని చెప్పి. డివోర్స్ దేనికి ఇవ్వాలి నేను నీకు? నేను ఏం తప్పు చేశానని డివోర్స్ ఇవ్వమంటున్నాను? నన్ను నీకు పాప గురించి తెలీదా? నీకు చెప్పాను కదా నేను మ్యారేజ్ కి ముందే నేను పాపని ఇట్లా అడాప్ట్ చేసుకున్నాను అని చెప్పేసి. అంటే నువ్వే అన్నావు కదా నీకు ఇంత మంచి మనసు ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను చాలా లక్కీ అని చెప్పి. ఇప్పుడు నాకు తెలిస్తే చెప్పు, నువ్వు చెప్తేనే కదా ఇప్పుడు నాకు. నీకు ఎలా తెలుసు, నీకు ఏం తెలుసు, ఎక్కడ తెలుసు, ఏంటి చెప్పు. మంచిగా ఉన్నాం 1.5 ఇయర్ కదా, మంచిగా ఉన్నాం కదా, బాగా చూసుకున్నావు. నేను నిన్న ఇతను మంచిగానే ఉన్నాను కదా. ఎప్పుడైతే మనం ట్రిప్ కి వెళ్ళొచ్చామో అప్పటి నుంచి నువ్వు నాతో సరిగా మాట్లాడట్లేదు. అమ్మ వాళ్ళ ఇంటికి దింపేశావు, ఇంటికి వెళ్ళిపోయావు. ఫోన్ చేస్తే సరిగా అటెండ్ చేయవు, అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. రీజన్ తెలియకుండా ఏంది, మా అమ్మ వాళ్ళు ఏడుస్తున్నారు ఇంట్లో, ఏం జరుగుతుంది అని. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతున్నాను, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి. నేను కూడా కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాను నాన్న. ఓకే, అది నమస్తే. నీకు చెప్పకుండా మీ సంభాషణ మేము వింటాం అనేటటువంటిది తప్ప ఒప్ప అన్నది కాసేపు పక్కన పెడితే కనుక నాతో పాటు జయ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి సూర్య. నమస్తే మ్యామ్. నమస్తే. ఇప్పుడు ఏంటంటే ఈ లెక్క తేలట్లేదు నాన్న. సి బేసికలీ ఆ అమ్మాయి ఏంటంటే తప్పేంటి తప్పేంటి అని చెప్పమంటుంది. నేను తప్పు చేస్తే కనుక నువ్వు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు. 1.5 ఇయర్ పర్ట్ సాఫీగా జరిగినటువంటి జర్నీ ఒక అనాథని తెచ్చుకున్న అమ్మాయి పెంచుకుంటుంది. ఆ పెంచుకునేటటువంటి దాన్ని మీరు కూడా హర్షించి నీ బిడ్డలాగే స్వీకరించినా స్వీకరించకపోయినా దాన్ని ఖండించకుండా నువ్వు ఆ అమ్మాయి కుటుంబాలు ఇద్దరూ కూడా దాన్ని స్వీకరించడం ఆస్వాదించడం అనేది చాలా గొప్ప అంశం, హ్యాట్స్ ఆఫ్. కానీ ఇదేంటి నాన్న ఈ గోవా ట్రిప్ తీసుకొచ్చిన దరిద్రం ఏంటి మాకు అర్థం కావట్లేదు. అసలు ఏంటి ఈ అమ్మాయి మీద ఏమన్నా ఏం ప్రాబ్లం ఉందో మీరు ఒకసారి మా చెప్తే తన వైపు ఏం సమస్య ఉంది? 1.5 ఇయర్ నుంచి చక్కగానే ఉంది కదా. అసలు ఏం జరిగింది?
చెప్పు నాన్న. తన లైఫ్ లో పాస్ట్ లో ఏం జరిగిందో ఆయన ఎప్పుడు అడగలేదు సార్. పాస్ట్ అడగలే? ఓకే. పాస్ట్ ఎందుకంటే ఉన్న ఉన్న కొద్ది పాస్ట్ చెప్పేసింది కదా. తన పాస్ట్ అంటే ఆ బిడ్డను అడాప్ట్ చేసుకోవటం అని చెప్పింది. ఇంకేం పాస్ట్? నేను మాట్లాడుతున్నాను సార్. చెప్పండి చెప్పండి సూర్య. నన్ను ఒక పిల్లని అడాప్ట్ చేసుకునింది మంచిదే. పిల్లని చదివిస్తోంది పెంచుతోంది అది మంచిది. ఓకే ఓకే. ఆ పిల్లని ఆమె అడాప్ట్ చేసుకునింది కాదు సార్. తనంతకు తానుగా కనిన బిడ్డ. ష్యూర్? ఎస్ సార్. ఎస్ మ్యామ్. ఏంటి ఎలా చెప్తున్నారు మీరు అది? అయితే మేము గోవా వెళ్ళాం సార్. విజయ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆమె ఇద్దరు వచ్చారు. అయితే విజయ్ చూసి వాళ్ళ ఫ్రెండ్ షాక్ అయింది సార్. అయితే మ్యారేజ్ అయిపోయిందా? ఓకే అయిపోయింది. మ్యారేజ్ పిలిచలేకపోయాను, కాంటాక్ట్ లేదు, మీరు ఎక్కడ ఉన్నారో తెలియలేదు అని చెప్పి విజయ్ అన్న. ఓకే. అయితే ఆమె తర్వాత నేను సార్ మీరు చాలా గ్రేట్ అనయా, అంతా తెలిసినా కూడా మ్యారేజ్ చేసుకున్నారంటే చాలా గ్రేట్. అయితే నాకేం అర్థం కాలేదు సార్. సరే కాన్వర్జేషన్ అయిపోయింది మొత్తం. ఇంకా రూమ్ కి వెళ్ళాము, రూమ్ లో కూర్చున్నాము. ఇంకా నేను అడిగాను సార్ విజయాకి, ఎందుకు మీ ఫ్రెండ్ అంతగా పొడుగుతోంది, మీరు చాలా గ్రేట్ అయినా, మీరు చాలా గ్రేట్ అనయా అని అడిగాను సార్. అయితే ఏం లేదు, అది ఒక పిచ్చిది, ఏదో ఒకటి వాగుతున్నట్టు, దాని అంతా పట్టించుకోకు అని చెప్పి అమ్మాయి లైట్ చేసింది, లైట్ గా చెప్పింది. అంతేనా? అంతే మ్యామ్. ఓకే. ఇంకా సరేలే అని ఆలోచన, ఏదో ఒక ఫ్లాష్ అయింది సార్. ఎవరు చాలా గ్రేట్, చాలా గ్రేట్ అంటే ఇంకా నాకేం అర్థం కాక సరే వాళ్ళ రూమ్ మొత్తం అడ్రస్ మొత్తం చెప్పారు. ఇంకా సరే అని వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళాను మా వైఫ్ మొదలేసి రూమ్ లో. మంచిగా రిసీవ్ చేసుకున్నారు సార్. సూర్య సూర్య, అక్కడ మీకు ఏదైనా అంటే ఏదైనా ఫ్లాష్ అయింది అనుమానం అనిపించింది అంతేనా? నువ్వు చెప్పేదాని మీదే అర్థం అవటం గురించి నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను. టూ థింగ్స్ ఇక్కడ జరిగినాయి నీకు అనుమానం రావడానికి. ఒకటి ఏంటంటే ఆ అమ్మాయికి ఒకటికి రెండు సార్లు విజయాన్ని అన్ని చెప్పేవా అన్ని చెప్పేవా అని అంటాం అనేది ఒకటి. రెండోది ఏంటంటే కనుక అన్ని చెప్పిన తర్వాత నిన్ను పొగట్టం ఒకటి, అన్ని చెప్పేవా అనేది క్లారిటీ వచ్చిన తర్వాత నిన్ను పొగట్టం ఒకటి. ఈ రెండిట్లు బట్టి బహుశా నువ్వేమనుకున్నావు అంటే కనుక, ఒరే బాబు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మనకు తెలిసిన స్టోరీయే కాకుండా ఇంకా ఏమన్నా ఉందా అనే డౌట్ నీకు స్ట్రైక్ అయింది అంతేనా? అవును సార్. అప్పుడు ఆ స్ట్రైక్ అయిన తర్వాత ఇంకోసారి ఆమెను మీట్ అవడానికి వెళ్ళావా? అవును సార్, మీట్ అవడానికి వెళ్ళాను సార్. ఈసారి ఎవరు విజయ్కి తెలిసి వెళ్ళావా తెలియకుండా వెళ్ళావా? మా వైఫ్ తెలియకుండా వెళ్ళాను సార్. తెలియకుండా వెళ్ళావు. ఓకే, నీకు అనుమానం వచ్చింది రైట్. చెప్పు నాన్న. తర్వాత వెళ్ళాను సార్, మంచిగా రిసీవ్ చేసుకున్నారు, హావ్ సమ్ టీ అని అడిగారు. సరే టీ తీసుకున్నాను. మొత్తం మాట్లాడాక అమ్మా నువ్వు అంటున్నావు మీరు చాలా గ్రేట్, మీరా చాలా గ్రేట్ అని, పాపను అడాప్ట్ చేసుకోవడం అనేది పెద్ద విషయం కాదు, ఎందుకు అంతలా చాలా గ్రేట్ అని అడుగుతున్నావు, ఎందుకు అన్ని చెప్పావని విజయ్ అని అడుగుతున్నావు అని ఫోర్స్ చేశాను సార్. అంటే కొద్దిగా గట్టిగా అడిగావు అంటే ఇంకేమన్నా ఉందా? గట్టిగా అడిగాను సార్. గట్టిగా అడిగితే చెప్పలేదు సార్. ఫస్ట్ లో చెప్పలేదు. అమ్మా నేనేం అనుకోను, చెప్పమ్మా అని చాలా అడిగాను సార్. చాలా సేపు రిక్వెస్ట్ చేశాను. చాలా సేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత చెప్పింది సార్. ఏం చెప్పింది? అనయ్య విజయాకి కాలేజ్ డేస్ ఒక లవ్ ఉంది అనయ్య. అయితే అతను చాలా మా ఇద్దరు బాగున్నారు, కొద్ది రోజుల తర్వాత ఇద్దరికి కొంచెం గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఎవరు? విజయాకి తన ఎక్స్ కి, ఎక్స్ బాయ్ ఫ్రెండ్, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి విజయాకి ఇద్దరికి గొడవలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళిద్దరు లివింగ్ టుగెదర్ లోనే ఉన్నారు. విజయాన్ని అడిగాడు తను ఇప్పుడు మ్యారేజ్ చేసుకుందాం, మ్యారేజ్ చేసుకుందాం విజయ్ అడుగుతోంది. అయితే తను ఇంకా కొంచెం టైం తీసుకుందాం, ఇంకా కొంచెం టైం, ఇంకా కొంచెం సెటిల్ అవుదాం అని చెప్తూ వచ్చాడు. అయితే కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరు కలిశారు. శివాజీ ప్రెగ్నెంట్, ప్రెగ్నెంట్ యా సార్, శివాజీ ప్రెగ్నెంట్. దాని తర్వాత ఒక పిల్ల పుట్టింది అన్నయ్య. ఇప్పుడున్న పిల్ల ఆమె పిల్లి. తను వదిలేసి వెళ్ళిపోయాడు విజయాన్ని. అయ్యో ప్రజెంట్ ఇప్పుడు తనతో ఉన్న పిల్ల ఆమెకి సొంతంగా పుట్టిన బిడ్డ అని చెప్పింది సార్. ఇది చెప్పిన తర్వాత అమ్మాయి లైన్ లో ఉందా? అసలు విజయ్ లైన్ లో ఉన్నావా? చెప్తున్నాడు కదా నీ మీద ఒక పెద్ద నింద అంటావా నిజం అంటావా? ఏదో ఒకటి చెప్తున్నప్పుడు నీ రియాక్షన్ ఏంటమ్మా? ఇది ఏంటి ఇప్పుడు? మేము అడిగాము చెప్పలేదు, రూమ్ కి వచ్చి సపరేట్ గా అడిగినప్పుడు చెప్పలేదు, మూడు నెలలు బట్టి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మూడు నెలల క్రితం అడిగినప్పుడు కూడా చెప్పలేదు. కాదమ్మా ఇప్పటికైనా నిజం చెప్పమ్మా విజయ. ఇప్పుడు మీ భర్త ఇలా చెప్పాడు, ఈ వేదిక మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి, అకారణంగా నా భర్త నాకు విడాకులు ఇస్తున్నాడు అనేటటువంటి దాన్ని మేము ఖండించాలి అంటే కనుక నువ్వు ఇప్పటికైనా మాతో ఒక న్యాయస్థానంలో ఈరోజు నిలబడినప్పుడు నీకు నీకు న్యాయం చేయాలి అంటే నువ్వు నిజాలు చెప్పాలి.
ఏది నిజం ఏది అబద్ధం? నిజమే సార్, నాతో తను 1.5 ఇయర్ నుంచి నాతో ఉంటున్నాడు కదా సార్, తనకు తెలియకుండా ఏం చేయగలదు కదా సార్, చెప్పండి సార్. ఇది పెళ్లికి ముందమ్మా, పెళ్లికి ముందు కథ గురించి చెప్తున్నాడు. నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అంట. గురించి కూడా నేను చెప్పాను సార్, నేను చదువుకున్న కాలేజ్ గురించి కానీ లైక్ ఏమైనా విషయాలు నేను తనతో షేర్ చేసుకున్న విషయం ఏం లేదు సార్, తనకి అన్ని చెప్పుకుంటానే వచ్చాను సార్. సార్ నేను విజయ ఫ్రెండ్ చెప్పినా నమ్మలేదు సార్. ఓకే, నాకు ఇంకో క్లారిటీ కావాలి, సెకండ్ ఒపీనియన్ ఉండాలని చెప్పి తన చదివిన కాలేజెస్ కి, పాప పుట్టిన హాస్పిటల్ కి, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి మొత్తం తెలుసుకున్నాను సార్. డీటెయిల్ గా నా దగ్గర 100% ప్రూఫ్స్ ఉన్నాయి సార్. రైట్ రైట్, ఓకే ఓకే. నువ్వు అంతా మరి ఆ అమ్మాయిని ఒక్కటే నమ్మినటువంటి కథ కాదనమాట ఇది. అవును సార్, నేను ఒకటి రెండు సార్లు ఆలోచించి ఈ డిసిషన్ తీసుకున్నాను సార్. నీ భార్య ఈ రోజు అడ్డంగా వాదిస్తుంది, ఏమంటుంది అంటే ఆఖరికి తన ప్రాణ స్నేహితురాలు కూడా నీకు చెప్పినటువంటి నిజం కూడా అబద్ధమే అని అంటుంది. అడాప్ట్ చేసుకున్నటువంటి బిడ్డే నా బిడ్డ కాదు అంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఎటువంటి ఆధారాలు చూపెట్టాలి అనుకుంటున్నారు ఈ వేదికకి? సార్ నేను తన కాలేజ్ వెళ్ళి ఎంక్వైరీ చేశాను సార్. రైట్, తన లవ్ స్టోరీ గురించి మొత్తం చెప్పారు సార్, వాళ్ళ కాలేజ్ లో కానీ తెలుసు సార్. సో ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్. ఎస్ సార్, ఓపెన్ సీక్రెట్. ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ రిలేషన్షిప్ లో ఉన్నారు, వీళ్ళిద్దరు లివింగ్ లో ఉన్నారు, ఆ పుట్టినటువంటి బిడ్డ కూడా, లివింగ్ రిలేషన్షిప్ ఒక్కటే ఇక్కడ మనకు సరిపోదు, ఆ పుట్టినటువంటి బిడ్డ కూడా ఈ అమ్మాయి బిడ్డే అన్నట్టు కూడా మీ ఎంక్వైరీలో తేలిందా? యా సార్, తేలింది సార్. హాస్పిటల్ ఏమన్నారు? హాస్పిటల్లో కూడా తన బిడ్డ అని చెప్పారు. ఫాదర్ నేమ్ ఎవరిది ఉంది సార్? ఫాదర్ నేమ్ కూడా ఈ అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరు ఉన్నాడు అతని పేరే ఉంది సార్. పేరేంటి? పేరు గౌతమ్ సార్. గౌతమ్, రైట్. అమ్మా విజయ తల్లి. ఎవరమ్మా గౌతమ్? ఇప్పటికైనా నిజాలు పలుకు తల్లి. ఆ అబ్బాయి మామూలు ఆధారాలతో ముందుకు రావట్లేదు, మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా విశ్లేషించి మొత్తం చరిత్ర పుటాల్లోకి వెళ్ళి మొత్తం అంతా ఎదురుగా పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఎటొచ్చి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అనే తర్వాత మాట్లాడుకుందాం. గౌతమ్ ఎవరు? మరి ఎంత ఎందుకమ్మా మీరు మాట్లాడుకోకుండా మా దాకా వచ్చి కూడా అబద్ధాలు చెప్పొచ్చా? జయగారు 1 మినిట్. గౌతమ్కి విజయకి పుట్టినటువంటి బిడ్డేనా ఈ అనాథ బిడ్డ, సో కాల్డ్ అనాథ బిడ్డ? అవును సార్. ఈ పుట్టినటువంటి బిడ్డే గౌతమ్కి విజయకి పుట్టిన బిడ్డే సార్. ఒప్పుకుంటావా విజయ? ఒప్పుకుంటావా ఇప్పటికైనా? అవును సార్. ఎవరు గొంతు కోద్దామని, ఎవరిని అన్యాయం చేద్దామని? ఎప్పుడు మీకు ఇంకో ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత, ఇంకో ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఈ కథలు ఈ నాటకాలు వద్దమ్మా. మా వేదిక వరకు వచ్చి మాకు ఈమెయిల్ పంపించినప్పుడు, సార్ నేను ఒక భయంకరమైనటువంటి నిజాన్ని మా భర్త దగ్గర దాచిపెట్టాను, నేను ఇప్పుడు అన్యాయం అయిపోతున్నాను, నేను చేసినటువంటి పాపం పన్యకి మా ఆయన అన్యాయం అవుతున్నాడు, నేను కన్నటువంటి అనాథాశ్రమంలో పెరిగినటువంటి బిడ్డ అన్యాయం అవుతున్నాడు, ఇటువంటి ఈ చిక్కుముడికి మీరే న్యాయం చెప్పాలి సార్ అంటే కనుక ఎంతో కొంత కనికరించి అతను కాళ్ళ వేళ్ళ పడి అడుక్కుని ఏదోటి చేసి ఉండేవాళ్ళు. నువ్వు మా దగ్గరే నిజం దాచి ఎప్పుడు చెప్దాం అనుకున్నావు అమ్మా? నాకు తెలియక అడుగుతావు విజయ, ఎప్పుడు చెప్దాం అనుకున్నావు? సార్ యాక్చువల్లీ ఆ పాప నా పాప అని మా పేరెంట్స్ కి కూడా తెలియదు సార్, నేను ఆ విషయం చాలా భయం వేసింది. ఎవరికి చెప్పు మాకమ్మా విజయ, ప్రపంచానికి చెప్పు మాకు. ఓకే ఓకే, పేరెంట్స్ కి తెలియకపోవచ్చు, ఒక బిడ్డనన్న చెప్పొచ్చు, వాళ్ళకి టోపీలు వేయచ్చు, నీకే 1.5 ఇయర్ పాటు టోపీ వేసినటువంటి ఒక వ్యక్తి తల్లిదండ్రులకి టోపీ వేయలేదు అని అనుకుంటది. ఈ అమ్మాయి పిచ్చిది కాదు, ఈ అమ్మాయి చాలా క్రిమినల్ ఇంటెంట్ తో ఆలోచించింది, చాలా క్రిమినల్ ఇంటెంట్ తో ఆలోచించింది. ఈ రోజు అమ్మాయి ఇంకా ఇంకో అనాథాశ్రమాల్లో ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఎవరికి తెలుసు సార్? అవునులే, నువ్వు ఆ మాట అంటే కనుక ఇంకో స్త్రీతో ఆ మాట ఉంటే అని ఉంటే కనుక నీ నెత్తి మీద మేము మేకు దిగ్గొట్టి ఉండేవాళ్ళం. అయినా కానీ ఈరోజు ఈ అమ్మాయి చేసినటువంటి తప్పు ఇలాంటిది కాబట్టి ఈరోజు నువ్వు నానా మాటలు అనటానికి నీకు ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆ అనుమానాన్ని క్లియర్ చేయమ్మా. ఇక్కడ ఎక్స్ అనే అనాథాశ్రమంలో కాదు, వైజెడ్ అనే అనాథాశ్రమాలలో కూడా నీకు 4 పిల్లలు ఉండొచ్చు అని చెప్పి నీ భర్త అంటున్నాడు. ఎలా ప్రూవ్ చేసుకుంటావు? ఎలా ప్రూవ్ చేస్తా? నేను ఫాస్ట్ లో నేను కాలేజ్ టైమ్ లో ఒక అతను ఇష్టపడ్డాను సార్, తనతో మేము లివింగ్ లో ఉన్నాము, అట్లా అనుకోకుండా నేను ప్రెగ్నెంట్ అయ్యాను, మ్యారేజ్ చేసుకుందామని నేను తన చాలా అడిగా చూసాను, తను ఒప్పుకోలేదు సార్, సడన్లీ తను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఇంట్లో వాళ్ళకేమో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు రాలేను, నేను తర్వాత వస్తానని చెప్తూనే ఉన్నాను, కానీ పేరెంట్స్ ఏమో సంబంధాలు చూస్తున్నాము, నువ్వు ఇంకో ఎప్పుడు వస్తావు, ఏంటి ఇది అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఇటు తిని వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు ఏంటనేది తెలియదు, నేనేమో ప్రెగ్నెంట్, ఇటు పేరెంట్స్ కి చెప్పుకోలేను. సడన్ గా ఇంకా 1 ఇయర్ అట్లానే ఉండి పాప డెలివరీ అయింది, ఇంకా పాప నాతోనే ఉంది. తర్వాత నేను పాపని అనాథాశ్రమంలో జాయిన్ చేశాను సార్. అంతా నువ్వు సేఫ్ జోన్ లో చూసుకున్నావు, మరి అతని పరిస్థితి ఏంటి?
అతన్ని మోసం చేసినట్టు కాదు నువ్వు, ఇటు తల్లిదండ్రులు మోసం చేశారు. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఒక టైం చూసుకొని తనకి చెప్తాము. ఎప్పుడమ్మా 101 ప్రదక్షిణాలు చేసి 4 కొబ్బరికాయలు కొట్టిన తర్వాత చెప్దాం అనుకున్నావా? చెప్పేది అంటే ఏంటంటే, నువ్వు ఏంటంటే నువ్వు బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే ఫస్ట్ ఈ బాండ్ ని బాగా బలపడినియండి, అతను నన్ను వదిలి ఉండలేక నేను అతను వదిలి ఉండలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత చల్లగా చెప్దావు అని అనుకున్నావు. నీ కథ నువ్వు తెచ్చుకున్నటువంటి, నువ్వు సృష్టించుకున్నటువంటిది, నీ చేతులారా నాశనం చేసుకున్నటువంటి జీవితం. ఈ జీవితానికి అతని జీవితాన్ని ఎందుకు ముడి పెడుతున్నావు? ఈ ప్రశ్నకు బదులు చెప్పు. ఎందుకు అతని జీవితాన్ని ఎందుకు ముడి పెడుతున్నాడు? అతను ఫ్రెష్గా వచ్చాడు నీ జీవితంలో, ఎటువంటి చరిత్ర లేకుండా వచ్చాడు, ఎటువంటి గతం లేకుండా వచ్చాడు, నీతి నిబద్ధతతో ఉన్నాడు. అడాప్ట్ చేసుకున్నాను నా బిడ్డను అంటే కనుక అమ్మ ఇది చాలా కామన్ అని అనుకోండి. ఇప్పుడు కూడా సమాజంలో ఎవరో బిడ్డను తీసుకొచ్చి అడాప్ట్ చేసుకుని ఫ్రెష్గా ఈ పెళ్లిలో అడుగు పెడితే కనుక యాక్సెప్ట్ చేసేటటువంటి మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు. అయినా కానీ అతను పెద్ద మనసుతో వచ్చి అడాప్ట్ అయినటువంటి ఎవరికో పుట్టినటువంటి బిడ్డని ఒక పెద్ద మనసు చేసుకుని యాక్సెప్ట్ చేశాడు. అప్పుడైనా నువ్వు కరుణించి పెళ్ళైనటువంటి కొద్ది నెలలోనే అయ్యా లేదంటే పెళ్లికి ముందో ఇది నేను అడాప్ట్ చేసినటువంటి వ్యక్తి కాదు, అడాప్ట్ చే నా బిడ్డే అక్కడ పెట్టానని చెప్పుంటే ఏమై ఉండేదమ్మా? ఇదంతా నీ స్వార్థం కాదా?